చంద్రబాబుకు ఎంపీల షాక్, బస్సు యాత్ర వాయిదా. ముఖ్యమంత్రి చంద్రబాబుకు సొంత పార్టీ ఎంపీల షాక్ ఇచ్చారు. వైసీపీ ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేస్తున్న నేపథ్యంలో పోటీగా ఉద్యమ కార్యాచరణ చేయాలని చంద్రబాబు భావించారు. అందులో భాగంగా ఎంపీలతో బస్సు యాత్ర చేయిస్తామని ఇదివరకు ప్రకటించారు. ఈ బస్సు యాత్రపై చర్చించేందుకు అమరావతికి రావాల్సిందిగా ఎంపీలకు చంద్రబాబు ఆదేశించారు. అయితే బస్సు యాత్రకు ఎంపీలు ససేమిరా అనడంతో యాత్ర ఆలోచన వాయిదా పడింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బస్సు యాత్రను తాము చేయలేమని వారు స్పష్టం చేశారు. ఎంపీలు సుముఖంగా లేకపోవడంతో చంద్రబాబుతో వారి భేటీ కూడా రద్దయింది. మరోవైపు బస్సు యాత్ర ప్రతిపాదనపై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికరంగా స్పందించారు. అన్ని యాత్రలు ఒకేసారి చేయాలా అని ప్రశ్నించారు. ఇప్పుడే కదా ఢిల్లీ నుంచి వచ్చాం, అప్పుడే బస్సు ఎక్కాలంటే ఎలా, మాకు కుటుంబాలు ఉన్నాయి కదా అని జేసీ దివాకర్ రెడ్డి ప్రశ్నించారు. బస్సు యాత్రకు ఎంపీలు సుముఖంగా లేకపోవడంతో తదుపరి కార్యాచరణపై చంద్రబాబు సీనియర్ నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. చంద్రబాబుకు ఎంపీలు ఇచ్చిన షాక్పై ఇప్పుడు సెటైర్లు పేలుతున్నాయి. అన్నీ అనుకుంటే సరిపోతుందా, అయినోళ్ళు కూడా కలిసి రావాలి కదా, పాపం పోరాటాలు అలవాటు లేని నిన్నటి వరకు ఏసీ గదులు కార్ల నుంచి బయటికి రాని ఎంపీలను ఇప్పటికిప్పుడు పోరాడండి, ఉద్యమించండి, రోడ్ల మీదకి వెళ్ళండి అంటే వారికి మాత్రం కష్టంగా ఉండదా ఏంటి చెప్పండి అంటూ సెటైర్లు వేస్తున్నారు. మొన్నటి వరకు ఎన్డీఏలో మిత్రపక్షంగా ఉండి ఒకరి బుధం మీద ఒకరు చేయి వేసుకుని బీజేపీ టీడీపీ నేతలు ప్రశాంతంగా ప్రయాణం సాగించారు. హోదా అంటే అదేదో భూతపరమైనట్లు అన్నవాళ్ళని అభివృద్ధి నిరోధకులు అంటూ విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఏదో పెద్దలకు గొడవైందని నిన్నటి వరకు ఉత్సాహంగా ఆడుకున్న పిల్లల్ని అప్పటికప్పుడు దూరం చేసి కూర్చుని పద్ధతిగా చదువుకోమంటే వీలవుతుందా? ఒక్కోసారి ఎదురు తిరుగుతారు కదా. ఇప్పుడు టీడీపీ ఎంపీల పరిస్థితి కూడా అలాగే అయిందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. నిన్నటి వరకు ప్రశాంతంగా తమ వ్యాపారాలు కార్యక్రమాలతో ఏదో ఉన్నాంలే అన్నట్లో ఉన్న తమను ప్రత్యేక హోదా పేరుతో ఉద్యమాలు చేయమంటే మా వల్ల కాదని అదేదో ఎమ్మెల్యేలతో చేయించుకోవాలని ఎంపీలు తమ అధినేతకు తెగేసి చెప్పారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేపడదామనుకున్న చంద్రబాబు నాయుడికి ఎంపీలు షాక్ ఇచ్చినట్లయింది.